వెల్కమ్ టు జానూస్ కిచెన్. ఈరోజు మనం చికెన్ లెగ్స్ని ఈజీగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ లెగ్స్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఈ లెగ్ పీసెస్కి ఈ విధంగా అప్లై చేసుకుందాం. అంతా బాగా పట్టేలాగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా విడిగా గిన్నెలో కలుపుకొని అప్లై చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ ఈవెన్గా పడతాయి. దీన్ని ఒక అరగంట పాటు పక్కన ఉంచుకుందాం. అరగంట తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ లెగ్ పీసెస్ని దాంట్లో పెట్టి సిమ్లో పెట్టి మూత పెట్టకుండా ఫ్రై చేసుకుందాం. అస్తమాను కలపకుండా 1-5 నిమిషాల తర్వాత ఒకసారి టర్న్ చేసుకుందాం. ఈ విధంగా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మరొక 5 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత సైడ్స్ కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయినాయి కదా. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, మన చికెన్ లెగ్ పీసెస్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.